సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్కారం కార్తీక పురాణం పదకొండో రోజు పారాయణలోకి వచ్చాం రోజు పదకొండనప్పటికీ ఈ రోజు ద్వాదశి శుద్ధ ద్వాదశి నాడు మనం ఏం చేయొచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకముందే పారాయణ చేయాలి ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మన ఇంట్లో భోజనం పెట్టిన తర్వాత మనం భోజన స్వీకారం చేయటం మంచిది అయితే ఈ రోజున తులసి ధాత్రి కళ్యాణం విశేషంగా చేస్తారు తులసి చెట్టు మొదట్లో ఒక ఉసిరి కొమ్మని తీసుకొచ్చి పెట్టి వీరిద్దరికీ రెండు వృక్షరాజాలకి చుట్టుతో ఒక పసుపు తాడిని మూడేసి పసుపు కుంకాలతో పుష్పాలతోటి అర్చన చేసి తులసి అష్టోత్తరము విష్ణు అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తర శతనామావళి వీటిని చదివి తులసికి ధాత్రికి వివాహం చేసినంత హడావిడిగా చేసుకుని ఆ తర్వాత ప్రసాద స్వీకారము ఆహార స్వీకారం చేస్తే మంచిది అయితే పారాయణలో ఏముందో చూద్దాం అయితే మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు అన్నమాట కార్తీక మాసం అందు పువ్వులతోటి హరిని పూజించిన వాడికి పాపాలు నశిస్తాయి చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు అయితే ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి చాంద్రాయణ వ్రతం అంటే ఒక ప్రత్యేకమైన వ్రతంగా చెప్తారండి చంద్రుడితో పాటు ఆహార స్వీకారం చేయటం చాలా కష్టమట ఇది ఉపవాసం ఉండాలి పగలంతా చంద్రకళలతో పాటు పాడ్యమినాడు ఒక ముద్ద రాత్రి నక్షత్రాలు కనపడ్డాక చంద్రుడు కనపడాలన్నమాట చీకటి పడితే చాలంటారులేండి చంద్రుడు కనపడాలన్న నియమం కాదు కానీ చంద్రుడు చంద్రోదయ వేళ అక్కడి నుంచి పాడ్యమినాడు విధి నాడు రెండు ముద్దలు తది నాడు మూడు ముద్దలు చవితి నాడు నాలుగు పంచమి నాడు ఐదు షష్ఠి నాడు ఆరు సప్తమి నాడు ఏడు అష్టమి నాడు ఎనిమిది నవమి నాడు తొమ్మిది దశమి నాడు పది ఏకాదశి నాడు పదకొండు నాడు పన్నెండు త్రయోదశి నాడు పదమూడు తర్వాత చతుర్దశనాడు పద్నాలుగు పౌర్ణమి నాడు పదిహేను ముద్దల ఆహార స్వీకారం చేయాలి ఒకవేళ మీరు దోశలో అట్లో తింటామన్నా కూడా అదే పంద అక్కడి నుంచి చంద్రకళలు దిగిపోవటం మొదలు పెడతాయి పదిహేనో రోజు పౌర్ణమి తర్వాత ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు పూర్తి ఉపవాసం ఉంటారు ఇది చాంద్రాయణ వ్రతం అంటారు ఈ కాలంలో ఎవ్వరూ చేస్తున్నట్టు కనపడరండి పూర్వకాలంలో ఎతులు ఈ నియమాన్ని పాటించేవారట ఎతులు పాటించిన నియమంగా చెప్తారు కానీ ఈ చాంద్రాయణం వెళ్ళటం అంటే చంద్రుడితో పాటు తిరగటం అని అర్థం అనమాట చాంద్రాయణం వెళ్ళి రావటం ఎక్కడికైనా వెళ్ళి రావటానికి కూడా చాంద్రాయణం అంటారు ఇలా చేసేవాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు కార్తీకంలో గరికతోనూ కుశలతోని కూడా హరిని పూజిస్తారు మనం గరికతోటి మామూలుగా ఎవరిని పూజిస్తాం వినాయకుడిని పూజిస్తాం కదా కార్తీకంలో విష్ణుమూర్తికి కూడా గరికని సమర్పించవచ్చు తర్వాత కుశ అంటే దర్భ దర్భగడ్డి అగ్రాలు సరిగ్గా ఉన్న దర్భగడ్డిని కూడా విష్ణువుకి సమర్పించవచ్చు దాంతోపాటుగా కార్తీక మాసంలో చిత్రరంగులతోటి కూడిన వస్త్రాన్ని హరికి సమర్పించిన విష్ణువాలయాల్లో వస్త్ర సమర్పణ స్వామివారికి అలంకరించడానికి వస్త్రాలు సమర్పించినా కూడా వాడికి మోక్షం లభిస్తుంది అలాగే శివాలయాలలో దీపారాధన చేసిన వాడికి మోక్షం లభిస్తుంది శివాలయంలో దీపదానం చేసిన వాడికి కైవల్యమే లభిస్తుందట శివాలయాన్ని శుభ్రం చేసిన వాడు అలంకరించిన వాడు శిథిలమైన శివాలయాన్ని ఉద్ధరించడానికి తన వంతుగా ఒక చిన్న ప్రయత్నమైన కార్తీక మాసంలో కనుక చేస్తే వాడికి విశేషమైన ఫలితం లభిస్తుంది పురాతన శివాలయాల్లో దీపారాధన లేని శివాలయాల్లో తైలాన్ని సమర్పించిన ఆజ్యాన్ని నేతిని సమర్పించిన దీపారాధన కోసం విశేషమైన ఫలితం లభిస్తుంది ప్రదోషకాలంలో శివార్చన చేసిన వాడికి కైవల్యం మోక్షం లభిస్తుంది వీడు శివ సన్నిధికి చేరుకుంటాడు శివ కింకరులతోటి పాటుగా పరమేశ్వరిని సేవించే అవకాశం లభిస్తుందట కార్తీకంలో స్నానమాచరించి హరిహరుల సన్నిధులలో దీపమాలికల్ని ఉంచేవాడు దీపమాలికలు ఒక దీపం కాకుండా వరస ఒక ఐదు దీపాలు ఒక తొమ్మిది దీపాలు పదకొండు దీపాలు అట్లా వరసగా దీపాలు పెట్టేవాడు హరిహర సన్నిధి ఇద్దరు శివాలయాల్లో విష్ణువాలయాల్లో కూడా పురాణాన్ని చెప్పేవాడు పురాణాన్ని వినేవాడు పాపములన్నీ ఉ చేసుకొని పరమ పదాన్ని పొందుతారు నేను నాలుగు సంవత్సరాల నుంచి పురాణం చెప్తున్నానండి నాకు పరమపదం తప్పదు వినవాళ్ళకు కూడా అంతే ఏటా వినేవాళ్ళకు కూడా అలాగే ఉంటుందట ఈ విషయమైన ఒక పూర్వగాథ ఉందట అది విన్న మాత్రంతోటే పాపాలు పోతాయి ఆరోగ్యాలు పెరుగుతాయి బహు ఆశ్చర్యజనకంగా ఉంటుంది దాన్ని చెప్తాను వినమన్నాడు పూర్వకాలంలో ఎట్లా చెప్పేవారంటే బ్రాహ్మణుడు అయినవాడు వాడి స్నానం వాడి సంధ్యావాటు చేసుకుని నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకున్నాక యజ్ఞ యజ్ఞం చేయాలి అగ్ని కార్యం చేయాలి దానివల్లే మేఘాలు ఏర్పడి వర్షాలు వస్తాయి ఇంద్రుడి దేవాల వాళ్ళు ప్రీతి చెంది వానలు కురిపిస్తారు పంటలు పండుతాయి దేశం సస్యశ్యామలంగా ఉంటుంది ఈ బ్రాహ్మణుని పోషించవలసిన బాధ్యత సమాజం కానీ ఆ రోజుల్లో ఉండేది యజ్ఞ యజ్ఞయాగాదుల కర్మలకు వెళ్తుంటే వాళ్ళకి లభించిన సంవారాలతో సింపుల్గా జీవనం గడిపేవారు అయితే వీళ్ళలో కొంతమంది అలాంటివి మానేసి ఈ పనులన్నీ చేయడానికి ఇచ్చగించగా ఏవో పనులు చేసేవాళ్ళు కూలి పనులకి వెళ్ళేవాడట అతనికి మంచి గుణాలు కలిగిన సుశీల అనే పేరున్నటువంటి ఒక భార్య ఉండేది ఆమె మంచి పిల్ల పతివ్రత సమస్త సాముద్రిక లక్షణాలతో కూడిందై శ్రేష్ఠురాలుగా ఉండేది పిల్ల చక్కగా అందంగా ఉండేది బుద్ధిమంతురాలుగా కూడా ఉండేది అయితే ఈ పిల్ల ఈ అమ్మాయి సుశీల భర్త దుర్గుణపరపూరుడైనప్పటికీ పరపూరుడైనప్పటికీ అతని ఎందు ద్వేషం నుంచక సేవిస్తూ ఉండేది ఇది పతివ్రత లక్షణం అనమాట ఆ తర్వాత వాడు వేరే జీవనోపాయం తెలియక కూలి జీవనం కష్టమని తలంచి కత్తిని ధరించి అడవిలో మార్గాన్ని కనిపెట్టుకుండి ఆ పక్కకి ఆ దారిలో వెళ్తున్న వాళ్ళని కొట్టి లేదు సంహరించట్ల కొట్టి వారి ధనాల్ని అపహరిస్తూ కొంతకాలం గడిపాడు డబ్బులు పట్టుకొచ్చేవాడు అతను ఏం చేసి పట్టుకొచ్చేవాడో ఆ అమ్మాయి అడిగేది కాదు అతన్ని ప్రశ్నించకుండా భర్తగా అతన్ని పూజించి ప్రార్థిస్తూ అలా ఉండేదన్నమాట ఇలా చౌర్యం వల్ల దొంగతనం వల్ల సంపాదించిన వస్తువులను ఏం చేసేవాడు వేరే పక్క ఊర్లకి దూరపు ఊళ్ళకి తీసుకెళ్ళి ఆ డబ్బుతోటి వాటిని అమ్మేసి అక్కడ ఆ డబ్బుతోటి కుటుంబాన్ని పోషించేవాడు ఒకసారి ఆ బ్రాహ్మడు చౌర్యం కోసం ఈ దొంగతనం కోసం ఒక మార్గంలో దారి పక్కన ఎక్కడో నిలబడి ఉన్నాడు ఉంటే ఏమైంది ఆ మార్గంలో వస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని ఓ చెట్టు కట్టేసి మొత్తం డబ్బంతా తీసేసుకున్నాడట ఇంతలోనే ఒక క్రూరుడైనటువంటి ఒక కిరాతుడు వచ్చి ఈ కట్టవే కట్టివేయబడి ఉన్న బ్రాహ్మణుడిని కట్టేసిన బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపేశాడు చంపేసి ఆ డబ్బంతా అతను పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంతలో ఏమైంది ఈ గుహలో ఉన్నటువంటి ఆ పక్కనే ఒక పెద్ద గుహందట ఆ లోపల ఒక పెద్ద పులి విశ్రాంతిగా పడుకునుంది ఇతను వెళ్తున్న దారిలో ఈ పులి వాసన ఈ మనిషి వాసన వచ్చేసరికల్లా అదేం చేసింది మామూలుగా బ్రాహ్మణులు అనే వీళ్ళ దగ్గర ఏముంటాయి మధ్య వాసనలు రావు మనిషి వాసనతో పాటు కిరాతుడు తను కొట్టి పట్టుకెళ్తున్నటువంటి ఒక అడవి పంది అతని భుజం మీద ఉంది దాని నెత్తుటి వాసనకి పులి బయటకు వచ్చింది వచ్చి ఏం చేశాడు మనిషి వచ్చి వాడిని కొట్టాడు కిరాతుడి మీద పడింది కూరా కిరాతుడు కత్తితోటి పులిని కొట్టాడు ఇద్దరు పరస్పరం ప్రహారాలతోటి పరస్పరం కొట్టుకున్నారు పులి ఒక మీద పడింది కిరాతుడు పెట్టి కొట్టాడు ఇద్దరు చనిపోయారు అయితే ఏమంది ఇట్లా అక్కడ ఎవరెవరు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు నలుగురు మరణించి మృతి మరణం పొందిన తర్వాత యమలోకానికి ఒక వెళ్ళి కాలసూత్ర నరకంలో మహాయాతనలు పడ్డారట కాలసూత్రం అనే ఒక నరకం అండి దాని వివరణ నాకు పెద్దగా తెలీదు ప్రతి సంవత్సరం చదువుతున్నాం కానీ ఈసారి ఎప్పుడైనా కనుక్కుందాం ఈ కాలసూత్ర నరకం అనే నరకంలో పడ్డారంటే అక్కడెక్కడికో వస అగ్నిలోకి నడవంటారు ఎంతసేపో తెలియదు నడుస్తూ ఉండటమే వాడు గంటలు ఎంత లెక్క పెట్టుకున్నా కాలగణన తెలియదు అనమాట ఆ శిక్షకి ఇంత సమయము అని ఉండదు అలా అనుభవిస్తూ ఉండటమే ఆ నరకంలో ఉన్నారు అయితే వీళ్ళు చూడండి యమభట్టులు వాళ్ళందరినీ పురుగులతో అమేధ్యంతో కూడినటువంటి అంటే బురద లాంటిది అనుకోండి అంటే వాసన చూడకూడని పదార్థం వాటితో కూడినటువంటి పురుగులు ఉన్నాయి దాని నిండా పేడలు లాంటివన్నమాట భయంకరమైన చీకట్లో సలసలా కాగుతున్న రక్తంలోనూ పడేసారు చీకట్లోనూ ఆయన చెత్తల్లోనూ ఉన్నారు తర్వాత కాగుతున్నటువంటి రక్తంలో కూడా పడేశారు జనక మహారాజుకు చెప్తున్నారు వశిష్ఠ మహాముని ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మాల్ని చేయిచు ఆచారవంతురాలై హరిభక్తియుతయ్యే సజ్జన సహవాసం చేయుచు నిరంతరము భర్తని ధ్యానిస్తూ ఉంది అంటే ఆ అబ్బాయి ఇతను ఇంటికి రాలేదు అతను రోజుల తరబడి రాకపోవటం ఆమెకు అలవాటే కూలి పనులు చేస్తూ ఇప్పుడు దొంగ పనులు చేస్తున్న బ్రాహ్మణుడి భార్య అనేటువంటి సుశీల అతని కోసం వేచి ఉన్నది ఈ లోపల అతను ఏం చేసేది రోజు పూజా పుంస్కారం చేసుకునేది ఎవరైనా బాకెట్లోకి వచ్చి చేస్తే ఏదో ఉన్నదేదో ఉన్నదో అన్నదో తీసి కాస్త పెట్టేది తర్వాత హరినామ సంకీర్తన చేసుకునేది ఈతను ఇంకా రాలేదు ఇట వదిలేసి వెళ్ళిపోయాడని శాపనార్థాలు పెట్టకుండా భర్తను గురించి మంచిగా తలుచుకుంటే పాపం ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో అని ఆయన కోసం వేస్ట్ వేచి ఉండేదట ఇలా ఉండగా దైవవశంతో ఒక యతీశ్వరుడు హరినామ స్మరణం చేస్తూ ఎక్కడికో యాత్రకు వెళ్తున్నాడు నాట్యం చేస్తూ పులకాంకిత శరీరుడై హరినామామృతాన్ని పాన పానం చేయిచు సమస్త వస్తువులెందు హరినే చూస్తూ ఆనంద వాష్పాలతోటి వీళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన పాడుతూ ఉంటే ఆ విష్ణుమూర్తి అట్లా తన ముందు నాట్యం చేస్తున్నట్టు కనబడి ఆ బ్రహ్మానందాన్ని తట్టుకోలేక కళ్ళలోంచి నీళ్లు కూడా గారిపోతున్నాయిట సరే అట వచ్చి వీళ్ళ వాకిట్లోకి వచ్చాడు ఈ చూసిన యతిని చూసి ఆవిడేం చేసింది పెట్టి ఆయన కొంచెం భిక్ష వేసి అయ్యా మహాన్ మీరు మా ఇంటికి రావటం వల్ల నేను తరించిపోయాను మీలాంటి వారి దర్శనం చాలా దుర్లభం మీ మా ఇంట్లో మా భర్త లేడు నేను ఒక్కదాన్నే ఉన్నాను పతి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పేసారు సరే సరే అమ్మాయిని చూసి పాపం చక్కగా కుందన బొమ్మలాగా ఉంది చక్కగా మాట్లాడుతున్న అమ్మాయిని చూసి ఇట్లా అన్నాడమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి మహాదినము మహాపర్వదినం ఈ దినం సాయంకాలంలో హరిసన్నిధిలో మీ ఇంట్లో పురాణ పట్టణం చేస్తే మంచిదమ్మా సన్నిధి హరిసన్నిధి పురాణము కార్తీక పురాణము అని చెప్పాడు చెప్పి నువ్వేం చేయాలంటే ఇప్పుడు సాయంకాలం అయింది ఈ పురాణం చదవాలంటే ఏదో మనం చీకటి పడేసరికి అలా అన్నం వండుకుని తినేసి పడుకునేవారు ఆ కాలంలో దీపం ఏదో చిన్న ఆవుదం దీపం మిణుకు మిణుకు అనేదే కానీ పెద్ద పుస్తకాలు చదవడానికి సరిపడా దీపారాధనలు పెద్ద పెద్ద దీపాలు ఆ కాలంలో లేవు పుస్తకం మనం పురాణం చదవాలమ్మా రాత్రి చీకటి పడిన తర్వాత మనకి దీపం కావాలి నూనె నేను తెస్తాను నువ్వు ఒత్తించేసి ఇవ్వమ్మా అంటే సరే సరేనంది సరేనని అతను చెప్పేసరికి సంతోషంగా ఏం చేసింది ఈ పురాణ శ్రవణం పఠనం చేస్తాడు కదా నలుగురు వస్తారు పైగా పౌర్ణమి మంచి దినమని చెప్తున్నాడు పెద్ద మనిషి అని చక్కగా ఇల్లంతా శుభ్రంగా అలికిందట అలికి ఎల్లు బాకిలి అంతా వాకిలి అంతా శుభ్రం చేసి నీళ్లు జల్లి వాకిట్లో ముగ్గేసింది ఈ అలికిన ఇంట్లో అన్ని ముగ్గులు పెట్టింది ఐదు రంగులు ముగ్గులు పెట్టి తర్వాత ఏం చేసింది కాస్త పత్తిని తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఒత్తులు చేసింది ఒత్తులు చేసి ఆయన ఏం చేశాడు యతీశ్వరుడు పెద్ద నూనె పట్టుకొచ్చాడు ఇంత పెద్ద పాత్రలో నీ పూసి వెలిగించి స్వామికి దీపారాధన సమర్పించి ఈయనకి అది చదవడానికి వీలుగా పెట్టింది అయితే ఈయన ఏం చేశాడు ఈ దీప పాత్ర ఒత్తి రెండు అమ్మాయి ఇచ్చింది నూనె ఒకటే మనం ఇచ్చామని యతీశ్వరుడు చాలా సంతోషించి ఆ దీపం ముందు పరమేశ్వరుని పూజించి విష్ణువుని కూడా పూజించాడు ఈయన అమ్మాయి ఇంట్లో పరమేశ్వర అర్చన ఉంది హరినామస్మరణ చేస్తుంది ఈయన దగ్గర విష్ణు సరిపడా ఏవో ఆయన ప్రయాణంలో పెట్టుకుంటారు కదా ఓ గోవింద పెట్టేదో ఉంది అది ఓన్ తీసి చక్కగా దీపారాధన సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన చూపించి స్వామిని యథావిధిగా అర్చించి పురాణం మొదలుపెట్టాడు ఏం చేసింది ఈయన ఏర్పాట్లు అర్చన అది ముగించుకునే లోపల చుట్టుపక్కల పదేళ్లకు పోయి మా ఇంట్లో పురాణ శ్రవణం ఒక ఆయన వాడు మహానుభావుడు వచ్చాడు కార్తీక పురాణం చెప్తున్నాడు రెండు అనేసరికల్లా కొంతమంది వచ్చాయి ఇవి వచ్చిన వాళ్ళతోటి అమ్మాయి కూడా చాలా ఏకాగ్రంగా కూర్చుని ఎంతో ఏకాగ్రతతోటి పురాణం అంతా చక్కగా విన్నది తర్వాత మర్నాడు పొద్దున యతీశ్వరుడు నిద్రలేజి ఆయన దారిని వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత హరిధ్యానంతో ఇలాగా పర్వదినాల్లో హరి ధ్యానం చేసి ఆమె కొత్త జ్ఞానాన్ని సంపాదించుకుని మరణించింది భర్త రాలేదు ఇంతలో శంఖ చక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధారులు తర్వాత పద్మమాలంకృతులుగా ఉన్నటువంటి విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న ముత్య పుష్పాలతోటి ముత్యాలతోటి పగడాలతోటి తర్వాత చక్కటి అందమైన దండలు కట్టి ఆ దండలు వస్త్రాలు ఆభరణాలతోటి అలంకరించబడినటువంటి ఒక బ్రహ్మాండమైన పుష్పక విమానం లాంటి ఒక వాహనాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి సూర్యుడిలాగా ప్రకాశిస్తుందట ఆ వాహనం అది ఆకాశంలో వెళ్తుంటే రెండో సూర్యుడా అనిపించేంత వెలిగిపోతున్నటువంటి ఈ వాహనంలో ఈ అమ్మాయిని సుశీలని ఎక్కించుకుని జయ జయధ్వానులతో కరతాళధ్వానులు చేస్తూ చాలామంది వెంటరాగా వైకుంఠానికి వెళ్ళారు ఇప్పుడు చూడండి పార్షోదులు ఇద్దరు వచ్చి విమానం ఎక్కించుకోవడం కాదు చప్పట్లు కొట్టి ఆహాహా అంటానికి కూడా కొంతమంది వచ్చారు విష్ణులో ఒకరి నుంచి ఈ అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్లారు అయితే అట్లా వైకుంఠానికి పోయే దారిలో మార్గం అధ్యయంలో నరకం కనపడుతోందట దారిలో అప్పుడు ఆ చూసేసరికి సరికల్లా అమ్మాయికి ఆ అమ్మాయి భర్త మీదే మనసు పెట్టుకునింది ఎంతకాలమో అయింది అతను రాక ఏమైపోయాడో తెలియదు ఆ భర్త కనపడ్డాడు ఆ అమ్మాయికి అక్కడి నుంచి ఆయన ఆ సలసల కాగుతున్నటువంటి రక్తంలో వేయించబడ్డం రక్తపానం చేయటం అలాంటిది చూసేసరికి ఆమె ఆశ్చర్యపోయి అయ్యా ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఆగండి అని ఆ విమానాన్ని ఆపండి అని అడిగింది ఈ నరక కూపంలో నా భర్త ఈ ముగ్గురితో కలిసి ఇక్కడ బడి ఉన్నాడని ఆయన ఎందుకు ఇట్లా ఉన్నాడో నాకు చెప్పండి నేను ఆయన ధ్యానంలో ఉండి నాకు ఈమె ఇటు ఇంత అద్భుతంగా ఈ విమానం ఎక్కి విష్ణు పార్షదులతోటి వెళ్ళే అవకాశం వస్తే నేను ఎవడి ధ్యానంలో ఉన్నానో అతను ఇక్కడ ఉండటం ఏమిటి అతనితో పాటు ఇంకో ఉన్నారు వీళ్ళెవరు ఏమిటి అని అడిగింది అడిగేసరికల్లా ఈ విష్ణు పార్షదులు చెప్పారు వీడు నీ భర్త వీడు కూలి చేసి దొంగతనం చేసి పరధనాపహరణం చేసేవాడు వేరే వాళ్ళ డబ్బును దొంగతనం చేసేవాడు వేదోక్తమైన ఆచారాన్ని వదిలిపెట్టి దుర్మార్గానికి చేరాడు అందువల్ల ఇతను నరకంలో ఉన్నాడు ఈ రెండో బ్రాహ్మణుడు మిత్రద్రోహి మనం బ్రాహ్మణుడి గాథ వినలా రెండో బ్రాహ్మణుడిది అతను అక్కడికి వచ్చాడు ఆ దారి మధ్యలో ఉండగా ఈ అయినా అతన్ని కట్టేసి చంపేశాడు కట్టేశాడు కిరాతుడు వచ్చి చంపేశాడు అతను మిత్రద్రోహి మహాపాతకుడు బాల్యం నుంచి మిత్రుడై ఉన్న వాడిని ఒకడిని చంపి వాడి ధనాన్ని అపహరించి ఇతర దేశానికి పోతున్న దారిలో నీ భర్తతోటి కట్టబడి కిరాతుడితోటి చంపబడ్డాడు ఇట్లాంటి పాపాత్ముడు కాబట్టి ఇతను కూడా నరకంలో పడున్నాడు ఉన్నాడు అక్క ఇక్కడి నుంచి మూడో వాడు ఉన్నాడు కదా అతను కీరాతుడు వీడేం చేశాడు నీ భర్తని బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపాడు అందుకు వీడికి నరకం వచ్చింది బ్రాహ్మణ వధ చేసినందుకు గోహత్య బ్రాహ్మణ హత్య అంటారు గోహత్య చేసిన బ్రాహ్మణ హత్య చేసినా సమానమైన పాపాలు వస్తాయి ఇద్దరు బ్రాహ్మణుల్ని వధించినందుకు వాళ్ళు పాపాత్ములైనప్పటికీ ఇద్దరు ఒకవాడు ఒకడో దారులు కొట్టి సంపాదించుకుంటున్నాడు రెండో వాడు మిత్రద్రోహి మిత్రుణ్ణి సంహరించి డబ్బులు సంపాదించాడు వీళ్ళిద్దరూ పాపిష్టి వాళ్ళే అయినప్పటికీ బ్రాహ్మణులను సంహరించినందుకు కిరాతుడికి కూడా నరకం వచ్చిందట అక్కడి నుంచి నాలుగో వాడు పులి ఈ పులి కిరాతులు పరస్పరంగా కొట్టుకుని మరణించారు ఈ పులి పూర్వంలో ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఇతను ద్వాదశి రోజున భక్షాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకాలు పూజించాడు ఇందులో ఒక విశేషం చెప్తారండి ద్వాదశి నాడు నూనె వంట చేయకూడదట నేతితోటి వండుకోవాలి మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుంది కదా ద్వాదశి నాడు మనం చేసుకునే వంట నూనెతోటి చేయకూడదు నేతోటి చేయాలి అని పురాణంలో రెండు మూడు చోట్ల చెప్పబడుతుంది మరి అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటామనుకోండి మన వాళ్ళు ఇప్పుడు తైలంతో పనికిరాదని రిఫైండ్ ఆయిల్ చేసుకుంటే పనికి వస్తుందని చెప్తున్నారు కొంతమంది పెద్దవాళ్ళు అవకాశం ఉంటే మన నేర్తో చేసుకోవడం లేకపోతే రిఫైండ్ ఆయిల్ అది తిల తైలం కాదు కదా రిఫైండ్ ఆయిల్ అనేది ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ నూనె పనికొస్తుంది బహుశా ఇప్పుడు ఇతను ఏం చేశాడు అభక్ష భక్షాభక్ష విచారణ చేయగా నూనెతో చేసిన వంటకాలు తిన్నాడు అందుకని వీడికి నరకం వచ్చింది చూసారా మనం ద్వాదశి ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు నూనె భోజనం చేస్తే పచ్చడిలో ఏదన్నా పచ్చడి చేసుకుని దాని మీద పైన నూనె వేసుకుని చేతి మీద నూనె వేసుకుని తిన్నా కూడా మనకి నరకం వస్తుందటండి ఇట్లు నరక నలుగురు ఈ విధంగా నలుగురు నరకయాత్రలు పడుతున్నారమా ద్వాదశి నాడు నేయి వాడబలను నూనె వాడకూడదు క్లియర్గా చెప్పారు చూడండి విష్ణు దూతలు ఇట్లా చెప్పంగానే అయ్యా ఏ పుణ్యం చేత వీళ్ళు ఈ నరకం నుంచి విముక్తులవుతారో చెప్పండి నాయనా నా భర్త ఇట్లా పడిపోయి ఉన్నాడు అనే దూతలు అన్నారు అమ్మ కార్తీక మాసంలో నీ చేత చేయబడిన పుణ్యంలో నువ్వు ఎంత పుణ్యం చేసావు కార్తీక మాసంలో ఎన్నో రకాలు చేసావు పొద్దున్నే స్నానం చేసావు దేవాలయానికి వెళ్ళావు శివ పూజ చేసావు విష్ణు పూజ చేసావు దీపారాధన చేసి దీపదానం చేసావు ఇన్ని రకాలు చేసావు కదా ఈ వీటిలలో పురాణ శ్రవణ ఫలితాన్ని ఇతనికి ఇవ్వు నువ్వు వీడు ముక్తులు అవుతాడు నీ భర్తకిస్తే అని చెప్పేసారు ఆ పురాణ శ్రవణార్థమైన ఈ అంతకుముందు మొట్టమొదటిసారి పురాణ శ్రవణం చేసింది కదా దాంట్లో దీపం పెట్టింది దీపం పెట్టడానికి పాత్ర ఒత్తి ఇచ్చింది కదా ఇప్పుడు ఈ వత్తి పాత్ర ఈ వత్తి పుణ్యాన్ని ఏమో కిరాతానికి వ్యాకృ కిరాతుడికి పులికి పాత్ర ఇచ్చిన పుణ్యమేమో నాలుగో వాడైనటువంటి బ్రాహ్మణుడికి ఈ నలుగురికి కనుక ఇచ్చావంటే వీళ్ళంతా ముక్తులైపోతారమ్మా నువ్వు అంటే ఒక్కరోజు చేసిన క్రియ కార్తీక మాసంలో చేసినటువంటి ఒక్క క్రియ పుణ్య ఫలప్రదము అని చెప్తున్నారు ఈ అనంత ప్ర ఫలప్రదమైనటువంటి ఈ నాలుగు విషయాలు ఒక రోజు చేసిన పురాణ శ్రవణము ఆ రోజున పెట్టినటువంటి దీపారా దీపం ఏమో ఇద్దరికి రెండు ఒత్తులు కదా ఆ దీపంలో పెట్టి వేసినటువంటి రెండు ఒత్తులు కిరాతుడికి పులికి తర్వాత ఆ పాత్ర ఇచ్చిన ఫలితమేమో రెండో బ్రాహ్మణుడికి అని చెప్పేసరికల్లా సరే పైగా ఏమిటంటే ఈ ఉన్నాడు మిత్రద్రోహి ఇతనికి ఇంకొక పుణ్యం అంట పాత్ర ఇచ్చిన పుణ్యమే కాదు ఇంటింటికి వెళ్ళి పురాణ శ్రవణం అవుతుంది మా ఇంట్లో రండి అని పిలిచినందుకు ఆ పుణ్యాన్ని ఇతనికి ఇవ్వమ్మా ఈ పుణ్యదానాల చేత వీళ్ళకి ముక్తి లభిస్తుంది వీళ్ళు ఈ నరకాల నుంచి బయటపడతారు అని చెప్పారు అలా ఆమె ఎంతే ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యాలని మనసా సంకల్పించి దాన ప్రక్రియతో వాళ్ళకి ఇచ్చిందట ఇచ్చేసరికల్లా వాళ్ళు కూడా నరకం నుంచి విడుదలయ్యి దివ్యమైన విమానాలు నెక్కి ఆ స్త్రీని కొనియాడుతూ అమ్మ నీ వల్ల మాకు ఇదంతా లభించింది ఈ నరకం నరకంలోంచి బయటపడ్డాము అని సంతోషిస్తూ మహాజ్ఞానులు పొందేటువంటి ముక్తి పదానికి వెళ్ళిపోయారట కాబట్టి కార్తీక మాసం అందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకాన్ని పొందుతాడు ఈ చరిత్రను వినివారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపాన్ని పోగొట్టుకుని మోక్షమును పొందుతారని కార్తీక పురాణం సెలవిస్తోందండి దీంతో పదకొండో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ పన్నెండో రోజున మళ్ళీ కలుసుకుందాం నమస్కారం